ప్రేక్షకులకి నమస్కారం ఈ భాగంలో మనం మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయం మీద చర్చించుకుందాం వేసవి కాలం అంటే అందరికీ గుర్తొచ్చేది మండు టెండలు దానివల్ల పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు అలానే మామిడికాయలు ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి ఎండాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి కాకపోతే మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అట్లా తీసుకున్నట్లయితే రకరకాల కాంప్లికేషన్స్ బారిన వాళ్ళు పడేటువంటి ఆస్కారం కూడా ఎంతైనా ఉంది ఈ యొక్క మధుమేహ వ్యాధి గ్రస్తులు వేసవికాలంలో వ్యాయామం కావచ్చు వాళ్ళు వేసుకునేటువంటి పాదరక్షకలు కావచ్చు అట్లనే వారు తినేటువంటి ఆహారం కావచ్చు వారు తాగేటువంటి పానీయాలు కావచ్చు వాళ్ళు వాడేటువంటి మందులు కావచ్చు అది ట్యాబ్లెట్స్ అయినా ఇన్సులిన్ అయినా అట్లనే ఇహ వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు అంటే వస్త్రధారణ ఇట్లాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మొదటిగా మందుల గురించి చెప్పుకుందాం మందులు అంటే మధుమేహ వ్యాధి రస్తులకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఇన్సులిన్ ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళు ఈ యొక్క ఇన్సులిన్ని సరైనటువంటి ఉష్ణోగ్రతలో భద్రపరచుకోవాలి యూజువల్గా ఫ్రిజ్లో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోమన్నాం కదా అని చెప్పి అత్యాగ్రత్త పోయి ఫ్రీజర్లో పెట్టినట్లయితే ఈ యొక్క ఇన్సులిన్ గడ్డకట్టిపోయి సరిగ్గా పనిచేయకుండా ఉండేటువంటి భయం ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో మాత్రమే భద్రపరుచుకోవాలి అట్లానే బయటికి తీసినాక ఎక్కువసేపు బయట ఉంచకూడదు చాలామంది ఏం చేస్తారంటే ఈ ఇన్సులిన్ బయటికి తీసి ఫ్రిడ్జ్లో నుంచి కాసేపు వాడుకుని దాని తర్వాత ఆ ఫ్రిడ్జ్ పైన ఉండేటువంటి స్టెబిలైజర్ దగ్గర లేకపోతే ఆ టేబుల్ మీద పడేసి వదిలేస్తారు అట్లా వదిలేసినట్లయితే ఈ యొక్క ఇన్సులిన్ పాడైపోయి సరిగ్గా పనిచేయకుండా ఉండేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది కాబట్టి సరిగ్గా ఆ ఫ్రిడ్జ్లో వాడేసిన తర్వాత మళ్ళీ పెట్టినట్లయితే ఆ ప్రమాదం లేకుండా ఉంటుంది అట్లనే ఒకవేళ ప్రయాణం చేయాల్సి వచ్చినా లేకపోతే బయటికి వెళ్లాల్సి వచ్చినా ఈ ఇన్సులిన్ని మనం సరైనటువంటి ఉష్ణోగ్రత మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం కారులో బయటకు వెళ్తున్నట్లయితే ఆ కారులో గనక ఈ ఇన్సులిన్ పెన్నుని తీసుకువెళ్ళి ఆ కార్ని అట్టనే లాక్ చేసేసి ఎండలో గంటసేపు కనుక పెట్టినట్లయితే ఆ ఇన్సులిన్ ఇంకెందుకు పనికిరాదు అట్లా కాకుండా ఈ ఇన్సులిన్ గనక మనతో పాటు బయటికి కనుక తీసుకెళ్తున్నట్లయితే ఐస్ ప్యాక్తో కనుక తీసుకెళ్ళినట్లయితే అట్లానే కారులో కూడా ముందు కూలర్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ కూలర్ కంపార్ట్మెంట్లో పెట్టినైతే పెట్టినట్లయితే అది చల్లగా ఉండి పాడేవకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఇన్సులిన్ మాత్రమే కాకుండా రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ కూడా అంటే మాత్రలో కూడా ఈ యొక్క మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ను కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎండ డైరెక్ట్గా వాటి మీద పడినివ్వకూడదు ఇన్సులిన్కి కూడా అది వర్తిస్తుంది అట్లానే ఈ యొక్క ట్యాబ్లెట్స్ని కూడా మరీ ఎక్కువ వేడి లేకుండా ఉండేటువంటి చోట్ల భద్రపరచుకోవాలి అలా చేయనట్లయితే ఆ వాడేటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పని చేయకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది ఇహ ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ నుంచి వ్యాయామానికి వెళ్దాం వ్యాయామానికి వచ్చినట్లయితే చాలామంది అబ్బా ఎండగా ఉంది మనం ఇప్పుడు వ్యాయామం మానేద్దాం అని చెప్పి ఎండాకాలంలో వ్యాయామం అనేది పూర్తిగా మానేస్తారు దానివల్ల ఏమవుతుందంటే షుగర్ శరీరంలో విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఎండాకాలం వచ్చిందని చెప్పి దయచేసి వ్యాయామం మాత్రం మానేయద్దు కాకపోతే మనం వ్యాయామం ఎప్పుడు చేస్తాం అనేది అది కూడా ఎట్లాంటి టెంపరేచర్స్లో చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వ్యాయామం అనేది పొద్దున్నే ఐదు ఆరు మహా అయితే ఏడులోపు గనక ముగించుకున్నట్లయితే మనకి మన శరీరానికి హాయిగా ఉంటుంది అట్లానే మన కండరాలు కూడా పట్టేయకుండా డిహైడ్రేషన్ భార్య మనం పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఏ మెట్ట మధ్యాహ్నం గనక వ్యాయామం చేసినట్లయితే మనం నిరసించిపోవటం డిహైడ్రేషన్ బారిన పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకవేళ పొద్దున కుదరినట్లయితే సాయంత్రం చల్లబడిన తర్వాత అంటే ఏ ఏడింటి తర్వాత గనక చేసినట్లయితే కొంచెం వాతావరణం చల్లబడి మనం సులభంగా వ్యాయామం చేయగలుగుతాం ఇంకొక ముఖ్యమైనటువంటి గమనికేంటంటే చాలామంది వ్యాయామం చేసేటప్పుడు రకరకాలైనటువంటి జ్యూసెస్ డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉంటారు ఇట్లాంటివి తాగేటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి షుగరీ డ్రింక్స్ కనుక తాగినట్లయితే వాళ్ళ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా విపరీతంగా పెరిగిపోయి వారికి చాలా చెడు జరిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ యొక్క వ్యాయామం చేసేటప్పుడు వాళ్ళు సరైనటువంటి పాదరక్షకలు షూస్ వేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి కొంతమంది వ్యాయామం చేసేవాళ్ళు బయట ఎండలో ఎట్లా పడితే అట్లా వ్యాయామం చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చెప్పులు కూడా వేసుకోకుండా వాకింగ్ చేస్తూ ఉంటారు అట్లా చేసినట్లయితే కాళ్ళకి పుళ్ళు పడేటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో న్యూరోపతి సమస్య కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కాళ్ళకి స్పరిశ కొంతమందిలో తెలియకుండా ఉండేటువంటి భయం ఉంది కాబట్టి ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మండుటెండలో పాతరక్షకులు కనుక లేకుండా గనక ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నవాళ్ళు కనుక నడిచినట్లయితే స్పర్శ తెలియక పాదాలకి బ్లిస్టర్స్ అంటే బొబ్బలు వచ్చేసి కాళ్ళు పుళ్ళు బారిన పడేటువంటి అవకాశం చాలా వరకు ఉంది కాబట్టి దయచేసి ఎండాకాలంలో ఆ మాటకు వస్తే ఏ కాలంలో అయినా సరే ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళకి ఆ కాళ్ళకి సెట్ అయినటువంటి పాదరక్షకులు మాత్రమే వాడుతూ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది ఇది ఎండాకాలంలో మరింతగా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే చాలామంది ఎండాకాలంలో వేసవి సెలవులు వచ్చినాయి కదా అని చెప్పి ఈ టూర్స్కి పిక్నిక్స్కి వెళ్తూ ఉంటారు అట్లా వెళ్ళినప్పుడు గుళ్ళకి గోపురాలకి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దేవుడి మీద భక్తితో మన నియమ నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క చెప్పుల్ని బయట వదిలేసి ఏమీ లేకుండా పాదరక్షకులు లేకుండా గుళ్ళోకి వెళ్ళాలి కాబట్టి ఒట్టి కాళ్ళతోనే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఉంది కాళ్ళకి ఈ యొక్క గనక ఎండ వల్ల బాగా వేడి అయినటువంటి గచ్చు గనక తగిలినట్లయితే కాళ్ళకి బ్లిస్టర్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే థిక్ సాక్స్ వేసుకుని క్లీన్గా ఉండేటువంటి సాక్స్ వీలున్నంతవరకు ఆ గొడల్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఈ గుళ్ళ దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న రాళ్ళు కానీ లేకపోతే ఈ కొబ్బరి పెంకులు కానీ లేకపోతే గాజు పెంకులు కానీ కాళ్ళలో దిగేటువంటి భయం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసి నడవాల్సి ఉంటుంది ఇది వ్యాయామానికి సంబంధించి అట్లానే కాళ్ళకి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇంకా నెక్స్ట్ స్టెప్లో గనక మనం వెళ్ళినట్లయితే ఆహార నియమాలు ఎండాకాలంలో వీలున్నంతవరకు ఆయిల్ తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు కన్జ్యూమ్ చేయాలి లేనట్లయితే విపరీతమైనటువంటి దప్పిక అవుతుంది అట్లానే మన శరీరానికి కూడా ఆయిల్ ఎలాగూ మంచిది కాదు కాబట్టి ఈ యొక్క ఆయిల్ పదార్థాలని అంటే నూనె పదార్థాలని సమ్మర్లో వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది దాంతోపాటు ఈ ఎండాకాలం అంటే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయలు మామిడికాయలు తినాలని ఎవరికి ఉండదండి అందరికీ ఉంటుంది కాకపోతే ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామిడికాయలు లాంటివి తీసుకునేటప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా వరకు ఉంది వీళ్ళు కనుక మామిడికాయ మొక్కలు కనుక తీసుకుంటున్నట్లయితే వీళ్ళని మరీ పండనటువంటి అంటే కొంచెం పచ్చిగా ఉన్నటువంటి మొక్కలు కనుక తీసుకున్నట్లయితే వాటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి అంటే తిన్న వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరగకుండా ఉంటాయి కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నటువంటి మొక్కలు అది కూడా స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుంటే మంచిది అట్లా కాకుండా ఆబగా ఎక్కువ ఎక్కువ మొక్కలు బాగా పంటిన్యూగా తీసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే చాలామంది ఈ యొక్క మామిడికాయ జ్యూసెస్ అంటే మ్యాంగో జ్యూస్ అనేది అయితే చెప్తూ ఉంటామో వాటిని తాగుతూ ఉంటారు దయచేసి ఆ పని చేయకూడదు అట్లా చేసినట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయి ముందు ముందు రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వచ్చేటువంటి భయం ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఈ యొక్క మ్యాంగోస్తో పాటు పుచ్చకాయ లాంటివి కూడా ఎవరికైనా సరే ఈ యొక్క మామిడికాయల సీజను పుచ్చకాయల సీజన్లో తీసుకోవాలని ఉంటుంది ఈ యొక్క పుచ్చకాయలకు ఉన్నటువంటి గుణం ఏంటంటే వాటిల్లో చాలా వాటర్ కాంటెంట్ ఉంటుంది మన శరీరానికి మంచిది కాకపోతే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి దాంట్లో షుగర్ ఎక్కువగా ఉండేటువంటి గుణం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అట్లా కాకుండా హెచ్చుగా కనుక తీసుకున్నట్లయితే శరీరంలో షుగర్ లెవెల్స్ కావాల్సిన దానికన్నా విపరీతంగా పెరిగిపోయి చాలా చెడు జరుగుతుంది కాబట్టి ఏదైనా మోతాదు మేరకు మాత్రమే తీసుకోవాలి అది కూడా ఒకేసారి ఎక్కువ ఎక్కువగా తీసుకోకూడదు అది వాటర్మెలన్ అంటే పుచ్చకాయలు కావచ్చు లేదా మ్యాంగోస్ మామిడికాయలు కావచ్చు ఇంకా చెప్పుకున్నట్లయితే మనం ఈ యొక్క సమ్మర్ మంత్స్లో ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మంచినీళ్ళు బాగా తాగుతూ ఉండాలి అట్లా తాగనట్లయితే ఏమవుతుందంటే ఏమాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా శరీరం ఈ యొక్క బ్లడ్ షుగర్తో పాటు వాటర్ను కూడా మూత్రం రూపంలో ఎక్స్క్రీట్ చేసేస్తుంది అట్లా చేయటం వలన డిహైడ్రేషన్ బారిన పడతారు డీహైడ్రేషన్ బారిన పడితే మరీ ముఖ్యంగా వయోవృద్ధులకి చాలా డేంజరస్ ఎందుకంటే అలా డిహైడ్రేషన్ బారిన కనుక పడినట్లయితే వాళ్ళకి హాంక్ హెచ్ఓఎన్కి ఎన్కే లేదా హెచ్హెచ్ఎస్ అనేటువంటి ఒక డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది వలన ఒకసారి ఈ యొక్క వయసులో పెద్దబడి వారు కోమాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క వయసు పెద్దబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సమ్మర్ మంత్స్లో మంచి నీళ్లు శరీరానికి కావాల్సినంత తీసుకోవాలి డీహైడ్రేషన్ భారిన ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు మంచినీరు తాగమన్నాం కదా అని చెప్పి కాఫీలు అట్లనే ఫ్రూట్ జ్యూసెస్ అట్లనే ఈ మార్కెట్లో అవైలబుల్ అవుతున్నటువంటి ఈ రకరకాలైనటువంటి ఎనర్జీ బూస్టింగ్ డ్రింక్స్ అట్లానే ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు అవి కనుక తీసుకున్నట్లయితే రకరకాల ప్రమాదాలు మన శరీరానికి కలిగేటువంటి అవకాశం ఉంది ఎట్లా అంటే కాఫీ కనుక ఎక్కువగా తాగినట్లయితే మనకి డిహైడ్రేషన్ అంటే యూరినేషన్ ఎక్కువగా రావటం వల్ల కలిగేటువంటి అవకాశం ఉంది అట్లానే ఆల్కహాల్ ముఖ్యంగా బీర్ లాంటి వాటి వల్ల కూడా డిహైడ్రేషన్ కలగచ్చు ఇక మూడవ విషయం మన యొక్క ఎనర్జీ డ్రింక్స్ కనుక వచ్చినట్లయితే ఎనర్జీ డ్రింక్స్లో రకరకాలైనటువంటి షుగర్ కాంపోనెంట్స్ ఉంటాయి ఈ యొక్క షుగర్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండటం వలన ఎనర్జీ సంగతి దేవుడెరుగు ఈ శరీరంలో విపరీతంగా షుగర్ పెరిగిపోయి శరీరానికి హాని జరిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఎనర్జీ డ్రింక్స్ జోలికి ఇట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళకూడదు దాంతోపాటు ఇందులో కెఫీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరంగా శరీరంలో యాంగ్జైటీ అంటే మన ఆందోళనని ఏదైతే చెప్తూ ఉంటామో అది పెరిగేటువంటి అవకాశం ఈ యొక్క కెఫీన్ ఉన్నటువంటి డ్రింక్స్ వల్ల కలిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కాఫీలు ఆల్కహాల్ ఉన్నటువంటి డ్రింక్స్ జోలికి పోకుండా అట్లనే మార్కెట్లో అమ్ముడవుతున్నటువంటి ఈ రకరకాలైనటువంటి ఎనర్జీ బూస్టింగ్ డ్రింక్స్ లేదా స్పోర్ట్స్ డ్రింక్స్ జోలికి పోకుండా చక్కటి పల్చటి మజ్జిగ అట్లానే మంచినీరు తాగినట్లయితే సరిపోతుంది కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం కావచ్చు లేకపోతే మనం తాగేటువంటి పానీయాలు కావచ్చు అట్లానే మనం వేసుకునేటువంటి బట్టలు కావచ్చు మనం వేసుకునేటువంటి చెప్పులు లేదా షూస్ కావచ్చు లేదా మనం చేసేటువంటి వ్యాయామం కావచ్చు లేదా మనం వాడేటువంటి మందులు కావచ్చు అది ఇన్సులిన్ అయినా ట్యాబ్లెట్స్ అయినా సరే వీటన్నిటినీ మనం సమ్మర్లో కనుక ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం సమ్మర్ సీజన్లో మనకు దొరికేటువంటి మనకి అందుబాటులో ఉండేటువంటి మామిడికాయలు లాంటి వాటిని అనుభవిస్తా ఆస్వాదిస్తా అట్లానే మన శరీరాన్ని కూడా కాపాడుకోగలుగుతాం శరీరానికి ఈ యొక్క సమ్మర్ మరియు ఈ యొక్క షుగర్ అనేటువంటి రెండు రకాలైనటువంటి హార్మ్ఫుల్ థింగ్స్ నుంచి కాపాడుకోగలుగుతాం కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి సమ్మర్ని ఎంజాయ్ చేయండి అట్లానే శరీరాన్ని ఈ యొక్క డయాబెటీస్ మరియు సమ్మర్ నుంచి కాపాడుకోండి మీ రవిశంకర్